అంటున్నా. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రేక్షకులు గాని స్టేజ్ మీద ఉన్న అందరికీ గాని నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కథ ఎత్తుకోవడం తీయడంలో ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరు చెప్పని ఒక చిన్న కథ చెబుదాం. అంటే ఇప్పుడు పోలీసులు క్రిమినల్స్ని, క్రిమినల్స్ వాళ్ళకి లొంగే వాళ్ళని ఇలాంటి చేసి జరుగుతూ ఉంటే, ఈ కథలో ప్రత్యేకం ఏంటంటే పోలీస్ చేసెస్ పోలీస్. సినిమా అంతా పోలీసులను పోలీసులు పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథ. అందుకని ఈ కథ బాగా నచ్చింది. ఈ కథలో ఎవరు హీరోలు లేరు, ఎవరు అందరూ క్యారెక్టర్స్. అంటే కథే హీరోగా వెళ్తూ ఉంటుంది. తప్పనిసరిగా ఈ వెరైటీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నేను ప్రత్యేకంగా బోయపాటి గారికి, ఆయన ఎక్కడో రాస్తూ దూరంగా ఉన్నా కూడా అక్కడి నుంచి వచ్చి ఇది అటెండ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలని చెప్పి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు అలాగే శ్రీకాంత్ నాకు బాగా కావలసిన వాడు. ఎప్పుడో పెళ్లి సందర్భంలో ఇంట్రడ్యూస్ చేసాం ఆయన్ని. అక్కడి నుంచి ఇప్పటివరకు ఎక్కడ అవకాశం ఉన్నా నాతోటి ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు మా సినిమాల్లో. అలాగే మన ఇవాళ మాస్టర్ గారు ఇక్కడ రావడం, మాస్టర్ గారి కొడుకు హీరోగా ఉండడం, ఆయన మా సినిమాల్లో చేయడం, ఆయన మా సినిమాల్లో ఫైటర్గా చేసి మాస్టర్గా చేసి ఇప్పుడు వాళ్ళకి అబ్బాయి హీరోగా చేసి, ఇదంతా మా అదృష్టం కింద ఫీల్ అవుతా అండి. చానాళ్ళలో ఇక్కడ ఇంతకాలం ఉండి ఇవన్నీ చేయగలిగిన ఒక అదృష్టం మాకు ఉందని చెప్పి థ్యాంక్ యూ సార్. కూర్చోండి. ఈ కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ అనే దాంట్లో ఒక ముఖ్యమైనది ఏం చెప్పాలంటే, పోలీసుల్ని ఎట్లా వాడుకుంటారు రాజకీయ నాయకులు అనే నేపథ్యం ఏదో ఒక చోటు తీసుకోవాలి కనుక కోటబొమ్మాళి అని తీసుకున్నాము. ఇది ఎవరిని, ఏ రాజకీయ నాయకుల్ని, ఏ పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి మేము తీయలేదు. ఇది కేవలం ఆల్ ఇండియాలో ఉన్న ఈ వ్యవస్థని మేము అంటే ఖండిస్తూ తీసిన ఒక సినిమా. ఈ ఆల్ ఇండియా వ్యవస్థలో ఇది ఉంది, న్యాయం చేయనివారు పోలీసుల్ని అని చెప్పి చెప్పడానికి ఇది ఒక దీనిగా తీసుకున్నామే తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ మెసేజ్ని చక్కగా ఈ టైంలో అంటే ఈ ఎలక్షన్స్ టైంలో ఈ మెసేజ్ లాంటి దాన్ని తీసుకెళ్ళడం ఆ సందర్భం మాకు కుదిరింది. ఇప్పుడు పోయిన నెలే చేయాలనుకున్నాం కానీ ఎలక్షన్ వస్తుందనే కదా, దగ్గర వచ్చి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని రిలీజ్ చేస్తున్నాం. అలాగే బన్నీవాసు, విద్య, బాను, రియాజ్ వీళ్ళందరూ మా వెనకాలండి. అంటే నాది ఈ కథ ఎన్నుకునేటప్పుడు, ఆ తర్వాత ఎడిటింగ్ రూమ్లోను, ఏ తప్ప మిగతా వీళ్ళందరూ నా వెనకాలండి దీన్ని నడిపిస్తూ ఉంటారన్నమాట. అఫ్కోర్స్ డబ్బులు పెడుతూ ఉంటాను నేను. అందుకని ఇటువంటి అంటే అందరూ హీరోలు హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేసి అవన్నీ అయినాయి నా లైఫ్ హిస్టరీలో. ఇప్పుడు నేను అనేక మంది ప్రొడ్యూసర్స్ని కూడా మన బ్యానర్ నుంచి తయారు చేసి పంపిస్తూ ఉన్నాను. అలాగే ఈ మధ్య బేబీ తీసిన ఇద్దరు కూడా మన సంస్థలోంచి వచ్చారు. అట్లాగే ఇంకా చాలామందిని, ఇంకా కనీసం 10 మంది నిర్మాతల్ని మన సంస్థ నుంచి పంపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున ఈ పిక్చర్లో చేసిన వాళ్ళందరికీ చెప్పాలని ఉంది కానీ మరీ పది దాటిపోయింది. అందుకని ఆ పాట రాసిన వాళ్ళకి పర్టికులర్గా ఈ బ్యాక్, నిన్న కొన్ని రీల్స్ చూశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ఆయన పేరు రంజన్ గారు. రంజన్ గారు టైటిల్ సాంగ్ కూడా చేశారు ఆయన. వెర్ ఆర్ యూ? వెరీ నైస్ సార్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్. సో అట్లాగే అందరికీ పేరు పేరున నేను బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్ అలాంగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రేజింగ్ దేవన్. థ్యాంక్ యూ సో మచ్. జనగణమన పడతాం.
yes ayipindi so thank you so much ma prachara sabaki mem ikkada ante ippudu mugisindi kaakapothe idi on nadustune untadannamata 24th november ki manandarni balakrinchu